మీరు ఈ వీడియో చూడటం హిజ్బుల్లాకు ఇష్టం లేదు, ఇతరులకు షేర్ చేయడం దానికి అస్సలు నచ్చదు అంటూ ట్విట్టర్లో ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ దానిని పోస్ట్ చేసింది. దక్షిణ లెబనాన్ మీద ఇజ్రాయెల్ సాగిస్తున్న భయానక దాడుల్లో ఇప్పటికీ లక్ష మంది నిరాశ్రయులైన నేపథ్యంలో తన చర్యలను సమర్థించుకోవడానికి ఇజ్రాయెల్ ఈ వీడియో విడుదల చేసింది. హిజ్బుల్లా ఎంత దుర్మార్గమైందో భయానకమైందో తెలియచెప్పడం దీని లక్ష్యం. దక్షిణ లెబనాన్ అంతటా హిజ్బుల్లా తన ఉగ్రవాద వ్యవస్థను విస్తరించిందని, భూగర్భంలో సొరంగాలు నిర్మించిందని, మారణ ఆయుధాలను దాచిందని, సామాన్యుల ఇళ్లను ఆయుధాగారాలుగా మార్చేసిందని ఇజ్రాయెల్ వాదన. కొన్ని చిత్రాలు, మరికొన్ని గ్రాఫిక్స్తో తయారైన ఈ వీడియోలో ఇజ్రాయెల్ తాను మిగతా ప్రపంచానికి చెప్పదలుచుకున్నది, ఆరోపించదలుచుకున్నది ఉంది. ఇదంతా ఆత్మరక్షణలో భాగమేనని, లెబనాన్ మీద దాడి చేయకపోతే తాము నాశనమైపోతామని ఇజ్రాయెల్ చెప్పుకుంటోంది. హిజ్బుల్లాతో చర్చలు, కాల్పుల విరమణ వంటి ప్రతిపాదనలను తిరస్కరించటమే కాక లెబనాన్లోకి చొరబడటానికి సిద్ధంగా ఉండమని తన సైన్యాన్ని ఇజ్రాయెల్ ఆదేశించటంతో గాజా యుద్ధం కొత్త మలుపు తీసుకుంది. మరో 10 రోజుల్లో అక్టోబర్ 7 ఘటనకు 7 అవుతుంది. ఇజ్రాయెల్ మీద హమాస్ అమానుష దాడికి ప్రతీకారంగా గాజా మీద యుద్ధానికి దిగుతూ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు 2 ప్రధాన లక్ష్యాలు ప్రకటించారు. హమాస్ అపహరించుకుపోయిన వారిని భద్రంగా వెనక్కు తెచ్చి కుటుంబీలకు అప్పగించటం, ఇజ్రాయెల్ ఉనికి ప్రమాదకరంగా పరిణమించిన ఉగ్రవాద హమాస్ను పూర్తిగా తుడిచిపెట్టేయడం, మధ్యలో కొద్ది మందిని హమాస్ తనకు తానుగా అప్పగించటం, మరికొందరు చనిపోవడం కాక ఇంకా చాలా మంది ఇజ్రాయేలీలు హమాస్ నిర్బంధంలోనే ఉన్నారు. అమెరికా ఆర్థిక ఆయుధ సాయంతో 7 ఇజ్రాయెల్ సాగిస్తున్న యుద్ధంలో గాజా పూర్తిగా నేలమట్టమై దాదాపు 50,000 మంది మరణించి లక్షల మంది నిరాశ్రయులైన నేపథ్యంలో హమాస్ సైతం బాగా దెబ్బతిన్న మాట నిజం. కానీ అది నాశనం అయిందని IDF ఉన్నతాధికారులు కూడా అనడం లేదు. హమాస్తో అవగాహనకు వచ్చి మిగిలిన బందీలను సైతం విడిపించినందుకు నెతన్యాహు మీద ప్రజాగ్రహం అధికంగా ఉంది. ఆయన విధానాలకు వ్యతిరేకంగా నిరసనలు, ర్యాలీల దశ దాటి ఇటీవలి దేశవ్యాప్త సమ్మె కూడా జరిగింది. కాలు ఎలా వెనక్కి తీసుకోవాలో తెలియని స్థితిలో ఇప్పుడు నెతన్యాహు తన యుద్ధక్షేత్రాన్ని మరింత విస్తరించుకుంటూ పోతున్నారు. హమాస్ మాదిరిగానే హిజ్బుల్లాను కూడా కూకటి వేళ్లతో సహా పెకిలించి వేస్తానని, అప్పుడు మాత్రమే ఇజ్రాయేలీలు నిశ్చింతగా ఉండగలరని చెబుతున్నాడు. హిజ్బుల్లాతో యుద్ధం ఇప్పటికిప్పుడు ఆరంభమైందేమీ కాదు, కానీ అమీతుమ్మి తేల్చుకునే పని జరుగుతోంది. ఎప్పటిలాగానే అమెరికా సహా ఇజ్రాయెల్ మిత్ర ఆప్త దేశాలన్నీ ఏవేవో శుద్ధులు చెబుతూ యుద్ధానికి హద్దులు గీస్తుంటే ఇజ్రాయెల్ మాత్రం తాను అనుకున్నది చేసుకుపోతోంది. అద్భుతమైన సాంకేతిక పరిజ్ఞానంతో ముందుగా పేజర్లు, ఆ తర్వాత వాకీటాకీల పేల్చివేతతో 100,000 మంది ఫైటర్లని క్షణాల్లో ఎందుకు కొరగాని వారిని చేసి హిజ్బుల్లా పునాదులను ఇజ్రాయెల్ కుదిపేసింది. ఆ తర్వాత క్షిపణి దాడుల్లో అగ్రశ్రేణి నాయకత్వాన్ని వరుసపెట్టి హతమారుస్తోంది. లెబనాన్ పౌరుల మొబైల్ ఫోన్లకి నేరుగా మెసేజ్లు పంపి ఇజ్రాయెల్ వారికి హితవులు చెబుతోంది, హెచ్చరికలు జారీ చేస్తోంది. ఇప్పుడు నేరుగా పొరుగు దేశంలోకి చొచ్చి భూతల దాడులతో యుద్ధాన్ని పైదశకు తీసుకుపోవాలన్నది నెతన్యాహు కోరిక. ఇజ్రాయెల్ వరుస దెబ్బలకు హిజ్బుల్లా గిలగిలలాడుతున్న మాట నిజం. 2 దశాబ్దాల తర్వాత ఇజ్రాయెల్ చేతిలో ఈ స్థాయిలో చావు దెబ్బ తిన్నప్పటికీ మళ్లీ కోలుకోదన్న హామీ ఏమీ లేదు. కానీ హిజ్బుల్లాను నాశనం చేసే పేరిట లెబనాన్లోకి చొరబడి అక్కడ మరో గాజాని సృష్టించే ఇజ్రాయెల్ విధానం ఏమాత్రం సరికాదు. ప్రస్తుతానికి హెచ్చరికలతో సరిపెడుతున్న ఇరాన్ను యుద్ధ బరిలోకి లాగటానికి ఇటువంటి చర్యలు తోడ్పడతాయి. నెతన్యాహు నిజంగానే ఇజ్రాయేలీల క్షేమాన్ని కాంక్షిస్తున్న పక్షంలో ఇప్పటికైనా యుద్ధానికి కాక దౌత్యానికి ప్రాధాన్యం ఇవ్వటం ఉత్తమం.